ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక సెంటు 30 సెంటు స్థలంలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. అయితే మీకు ఈ ప్లాన్తో పాటు మనకి ఈ గదులు అనేది ఏ విధంగా అయితే వస్తున్నాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తుంది అయితే హాల్, ఇది సింగిల్ హాల్ అయితే వచ్చింది. ఇది మొత్తం కూడా హాల్ ఇది ఫ్రెండ్స్. ఈ హాల్ పొడవు వచ్చేసి మనకి 16 అడుగుల 8 అంగుళాలు పొడవ అయితే వస్తుంది. వెడల్పు వచ్చేసి 9 అడుగులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తుంది అయితే ఇప్పుడు కిచెన్ రూమ్ ఇది ఫ్రెండ్స్. ఈ కిచెన్ రూమ్ వెడల్పు కూడా మీరు చూడొచ్చు, 8 అడుగుల 5 అంగుళాలు వెడల్పు అయితే ఉంది. పొడవ వచ్చేసి 11 అడుగుల 2 అంగుళాలు పొడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దేవుడికి ఒక కబోర్డ్ అయితే వచ్చింది హాల్లోనే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సింగిల్ బెడ్రూమ్ అయితే ఈ ప్లాన్లో అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సింగిల్ బెడ్రూమ్లో ఒక కిటికీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూము. ఈ బాత్రూమ్ అనేది మనం కిచెన్ రూమ్లో అయితే ఉంటుంది. కిటికీ పవర్ వరకు మనం ఆగ్నేయం సైడ్లో బాత్రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి బాత్రూమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దక్షిణం సైడ్ 3 ఫీట్స్ వరకు మనం లోపలికి రావడానికి డైరెక్ట్గా మనం హాల్లోకి రావచ్చు, లేదంటే సైడ్ నుంచి మనం వెనక్కి వెళ్ళడానికి 3 ఫీట్స్ అయితే విడిచిపెడతాం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఫ్రెండ్స్. అయితే వీటికి గుమ్మాలు వచ్చేసి 4 గుమ్మాలు అయితే ఇవ్వటం అయితే జరిగింది. 4 కిటికీలు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. కబోర్డ్స్ వచ్చేసి 4 కబోర్డ్స్ అయితే వచ్చాయి. ఒక దేవుడు కబోర్డ్తో కలుపుకొని మనం 4 కబోర్డ్స్ అయితే వచ్చాయి. ఒక దేవుడు కబోర్డ్ హాల్లో ఒక కబోర్డ్ అయితే ఇవ్వటం జరిగింది. బెడ్రూమ్కి సంబంధించి ఒక కబోర్డ్ అయితే వచ్చింది. కిచెన్ రూమ్కి సంబంధించి ఒక కబోర్డ్ అయితే వచ్చింది. మీరు టాప్ నుంచి కూడా మీరు చూడొచ్చు 4 ఇంచెస్ అయితే బ్రిక్స్తో అయితే కడతమే జరిగింది. సెంటర్ గోడ వచ్చేసి చుట్టూ కూడా మనం 9 ఇంచ్తో కడతమైతే జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ మనం స్లాబ్ అయితే వరకు కన్స్ట్రక్షన్ అయితే పూర్తవుతుంది ఫ్రెండ్స్. ఇదే సైట్లో మనం డబల్ బెడ్రూమ్స్ అయితే వేసుకోవచ్చు. అయితే మనకి ఈ డబల్ బెడ్రూమ్స్ వేసుకుంటే మనకి హాల్ అయితే చిన్నగా అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఒక హాల్ కూడా ఒక రూమ్ టైప్లో అయితే వస్తుంది, హాల్ టైప్లో అయితే రాదు ఫ్రెండ్స్. ఇలా మనం సింగిల్ బెడ్రూము ఒక హాల్ కిచెన్ తీసుకుంటే ఎలా అయితే వస్తుంది, మనం డబల్ బెడ్రూమ్ తీసుకుంటే కనుక మనం హౌస్ అనేది కొంచెం ఇరుకైతే అవుతుంది. డబల్ బెడ్రూమ్ తీసుకుని హౌస్ని ఇరుకుగా చేసుకునే కంటే మనం పైన టాప్లో ఇంకొక స్టేర్ వేసుకొని మనం ఫ్రీగా ఉంచుకుంటే కొంచెం బెటర్. ఎందుకంటే మనం ఇరుకిరుకుగా కట్టుకొని అందులో ఉండే కంటే మనం ఇంకొక స్టేర్ అయితే వేసుకుని పైన టాప్లో పైన ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మనం అంతకీ వీలు కాదు, మనకి ఎందే మనకు డబల్ బెడ్రూమ్ కావాలి అనుకుంటే కొంచెం ఇరుకైతే అవుతుంది ఫ్రెండ్స్. ఇదే 1 30 సెంటు స్థలంలో ఇదే ప్లాన్లో మనం బిల్డింగ్ కట్టుకుంటే కనుక కింద ఫూటింగ్స్ దగ్గర నుంచి స్లాబ్ వరకు మనకి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.